చెప్పినట్లు ఆ రోజు ఎన్టీఆర్ వర్ధంతి రోజు ఆ రోజు చిట్టి పార్టీ కన్వీనర్ పిలుపు మేరకు అక్కడ పోవటం జరిగింది. భారీ ఎత్తున చౌడేపల్లిలో ఒక 20 సంవత్సరాలుగా జరగని విధంగా లాస్ట్ టైం లాస్ట్ మంత్ లో పుంగనూరులో ప్రోగ్రాం కానీ చౌడేపల్లిలో ప్రోగ్రాం కానీ జరగటం జరిగింది. ఆ రోజు అక్కడ జెండా ఎగరేయటం జరిగింది. వీళ్ళకి ఏమైపోయిందంటే జీర్ణించుకోలేకపోతున్నారు. ఇన్నినాళ్ళు ఏమి లేదులే పార్టీ అందరూ అడ్జస్ట్ అయిపోయినారు, మనకేమి ఇబ్బంది లేదు అనే ధోరణిలో ఉన్నారు. కొత్తగా ఇన్ఛార్జ్ని ప్రకటించిన తర్వాత పార్టీ ప్రెసిడెంట్లు కానీ ప్రతి గ్రామంలో తెలుగుదేశం క్యాడర్ కానీ చాలా గొప్పగా కన్వీనర్ ఇన్ఛార్జ్కి ఎవరైతే బాబును అపాయింట్ చేసినప్పటి నుంచి అందరూ కలిసిమెలిసి ఒక కుటుంబంలాగా ముందుకు పోతా ఉన్నారు. అది జీర్ణించుకోలేక ఈ రామచంద్రారెడ్డి కానీ ఎంపీ మిథున్ రెడ్డి కానీ వీళ్ళందరూ ఏమైపోయిందంటే వీళ్ళకు ఇంకేదో పుంగనూరులో జరిగిపోతా ఉంది, మనం చేసే అరాజకాలు ఇంకా జరగవు అని గ్రహించి ఇప్పుడు దిమ్మెల పైన పడినారు. మనుషుల జోలికి వస్తే ప్రతి ఊర్లో ఇప్పుడు 100ల మంది కార్యకర్తలు, జిల్లాలో ఎక్కడ ఇబ్బంది వచ్చినా కూడా తెలుగుదేశం క్యాడర్ కానీ కార్యకర్తలకు కానీ అందరు రోడ్లలోకి వస్తున్నారు. ఇప్పుడు ఆ కాలం పోయింది. ముందు 1 సంవత్సరం బెదిరించుకున్నారు, 2 ఏళ్ళు బెదిరించుకున్నారు, 3వ సంవత్సరం కూడా అయిపోతా ఉంది. ఇప్పుడు ఎవరు భయపడే పరిస్థితుల్లో లేరు. పుంగనూరులో కానీ జిల్లాలో కానీ ఎక్కడ కానీ వీళ్ళు చేసే అరాజకాలు, భూ కబ్జాలు కానీ, ఇసుక మైనింగ్ కానీ, ఇసుక కానీ జిల్లా అంతా కూడా భయభ్రాంతులు చేసేసారు. మెడ్రాస్కు బెంగళూరుకు ఇసుక తోలేది, మైన్స్ అయితే ఇల్లీగల్ మైనింగ్ జిల్లా అంతా చేస్తున్నారు. అవన్నీ కూడా ఆధారాలతో సహా దగ్గరలో బయట పెడతాం. ఎన్నో జనాలు జరగవు. ఇవన్నీ కూడా మీ దిమ్మెలు కొట్టాలంటే కూడా తెలుగుదేశం గారు ఎంతసేపు పట్టదు. అన్ని దిమ్మెలు ఉండేది గవర్నమెంట్ ల్యాండ్లోనే. ఏ కాన్స్టిట్యున్సీలో పుంగనూరులో కూడా ఏమి పట్టాభూములలో లేవు ఎక్కడ దిమ్మెలు. అట్లాంటప్పుడు తీయాలనుకునేటప్పుడు వైసీపీ దిమ్మె కూడా ఉంది పక్కనే, అది కూడా తీసిండొచ్చు మీరు. అప్పుడు చెప్పండి ఇది రెండు తీసినాం, రోడ్లో ఉంది కాబట్టి రెండు తీసినామని చెప్పచ్చు. ఇస్తే తెలుగుదేశం దిమ్మ తీసి అదేదో పెద్ద ఘనకారం చేసి ఇట్లు పోలీసు వాళ్ళు ఏ స్థాయికి దగ్గర జారిపోయిందంటే దిమ్మలు తీసేదానికి కూడా పోలీస్ ప్రొటెక్షన్, లా అండ్ ఆర్డర్ కాపాడేదానికి ప్రజలకు సమస్యలు వస్తే పోలీసు వాళ్ళు ఉద్యోగం చేయాలి కానీ దిమ్మలు తీసేదానికి ఏడన్నా ఉందా? పోలీసు వాళ్ళు పోయేది 50 మంది పోలీసు వాళ్ళు పోయేది దిమ్మలు తీసేదానికి కూడా పోలీసులు వాడుకుంటున్నారు. ఇది దౌర్భాగ్య పరిస్థితి రాష్ట్రంలో. కాబట్టి అందరూ ఆలోచించుకోండి, ఇదేం శాశ్వతం కాదు. పదవులు రాజులపై రాజ్యాలపై సూర్యుడు అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యంపై రామచంద్రరెడ్డి ఎంత చెప్పండి, అదేం పెద్ద పని కాదు. ప్రజల్లో ఒకసారి అనుకుంటే నువ్వు ఓడిపోయేది పెద్ద ఇష్యూ కాదు. అసలు ప్రజల చేతుల్లో అంతా ఉంది. ఎన్నినాళ్ళు మొబ్బెట్టి ఓటుకు 5000, 4000, 10000 ఇచ్చి ఎన్నినాళ్ళు ఓట్లు వేయించుకోలేవు నువ్వు. వచ్చే కాలము ప్రజలు కూడా గ్రహించినారు ఈ డబ్బంతా ఎక్కడి నుంచి వచ్చింది వీళ్లకు. మైన్స్ లో కానీ ఇసుకలో కానీ ఇల్లీగల్ గా భూములు భూదందాలు కానీ దీంట్లో సంపాదించిన డబ్బు ఇదంతా కూడా. కాబట్టి ప్రజలే బుద్ధి చెప్తారు పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి కుటుంబానికి. పుంగనూరులో కానీ జిల్లాలో కానీ వచ్చే ఎలక్షన్ ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే అప్పుడు మీరంతా ఎక్కడ పోతారు? జెండా కూడా దగ్గరలో అందరూ మాట్లాడుకొని కార్యకర్తలు అందరితో మాట్లాడి తెల్లబాబురెడ్డి గారు అంతా పోయి జెండా కూడా నాటే కార్యక్రమం చేస్తాం. టీఎల్ అంటే వైసీపీ జెండా కూడా తీసేయండి అప్పుడు అక్కడ. అది పద్ధతి. అది మట్టుకుండాలా ఇది మట్టుకుండకూడదు అంటే కుదరదు. కాబట్టి ఖచ్చితంగా చౌడేపల్లికి పోయి కార్యకర్తలు నాయకులంతా కూడా జెండా కూడా దగ్గరలో నాటుతారని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.